ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి 2023 సంవత్సరం మే నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో వృశ్చిక రాశికి చెందిన జాతకులకి మే నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ మే నెలలో వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తుందనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఆర్థికంగా వీళ్ళు చాలా వరకు ఆనందంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే గతంలో మీరు ఏ అయితే బాధలు పడ్డారో, ఏ అయితే సమస్యలు మిమ్మల్ని వేధించాయో, ఆ సమస్యలన్నింటి నుంచి కూడా మీకు ఉపశమనం లభించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క సమస్య కూడా మబ్బులు విడిపోయినట్లుగా మీకు కనిపిస్తుంది. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ మే నెలలో జరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ గృహంలో కూడా ఖచ్చితంగా కూడా మీరు శుభకార్యాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. గృహంలో మీ పిల్లలు కానీ లేకపోతే మీ బంధువుల యొక్క మీ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క శుభకార్యాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే గృహ నిర్మాణాలు చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ నెలలో మీరు గృహ నిర్మాణాలను ప్రారంభించవచ్చు. ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి, అవన్నీ కూడా నిరంతరాయంగా కొనసాగుతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ నెలలో ఈ రాశికి చెందిన జాతకులకి పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కాస్త ఖచ్చితంగా కూడా మీకు మీ భవిష్యత్తుకి చాలా వరకు ఉపయోగపడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో, మీ పై అధికారుల వల్ల కూడా మీకు ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు మేలు చేస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ పై అధికారుల వల్ల మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ నెలలో ఈ రాశికి చెందిన జాతకులు దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో మీ ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఈ రాశికి చెందిన జాతకులు దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ సంతానం వల్ల కూడా ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి, వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ ఖచ్చితంగా కూడా మీరు శుభవార్తలు వినడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కూడా చాలా వరకు అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు కూడా చాలా లాభసాటిగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది, ఇద్దరి మధ్య కూడా మంచి అవగాహన ఏర్పడుతుంది, ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో నడవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఇద్దరు కూడా మంచి ఒకే మాట మీద ఉండటం వల్ల వాళ్ళ సంసార జీవితం, వైవాహిక జీవితం, దాంపత్య జీవితం చాలా వరకు హ్యాపీగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో నూతన పరిచయాలు, కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కాస్త స్నేహంగా మారి అది మీ ఖచ్చితంగా మీకు మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీ పిల్లలు మీకు పరిపూర్ణమైన ఆనందాన్ని ఇస్తారు. వాళ్ళు పరీక్షల్లో కానీ, లేకపోతే చదువులో కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో కానీ, వివాహాలకు సంబంధించి కానీ ఖచ్చితంగా కూడా మీకు ఒక సంతోషకరమైన సంతోషాన్ని కలిగిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ పిల్లలు పరీక్షల్లో మంచి విజయాలను సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే వృత్తి వ్యాపారాల్లో మాత్రం ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకు కొంచెం మానసిక ఒత్తిడి పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు మీ మాటని, ఈ మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు మీరు ఎంత కంట్రోల్గా ఉంటే, ఎంత సమయంలో పాటిస్తే అంత మంచిది, ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది అనే విషయాన్ని గమనించాలి. అలాగే సాధ్యమైనంత వరకు ఈ నెలలో ఈ రాశికి చెందిన జాతకులు చెడు సాహవాసాలకు మీరు దూరంగా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. చెడు సహవాసాలకు దూరంగా ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా మీకు అనర్థాలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చెడు సహవాసాలకు కనుక దూరంగా ఉంటే ఖచ్చితంగా కూడా మీకు డెఫినెట్గా అభివృద్ధి కనిపిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ నెలలో ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం చాలా సాఫిస్టికేటెడ్గా లగ్జరీస్ లైఫ్ని వీళ్ళు ఎక్కువగా ఆశించడానికి, దాన్ని కోరుకోవడానికి, దాన్ని అనుభవించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని
గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఈ మే నెలలో పరిస్థితులు చాలా వరకు అనుకూలిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మే నెలలో 2, 3, 7, 11, 17, 27, 29, 30 తేదీల్లో మీరు ఎలాంటి కార్యక్రమాలైనా ప్రారంభించవచ్చు, ఎలాంటి నిర్ణయాలన్నా చేయొచ్చు, ఎలాంటి కొత్త కొత్త కార్యక్రమాలను చేయొచ్చు, కొత్త కొత్త నిర్ణయాలన్నా చేయొచ్చు, కొత్త ప్రాజెక్టుల కన్నా మీరు శ్రీకారం చుట్టవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆయా తేదీల్లో వజ్రుదురు ముహూర్తాలను మినహాయించుకుని మీరు మీ యొక్క పనులు ప్రారంభించుకోవటం మంచిది. పంచకరహితంగా కూడా చేసుకోవటం అనేది పంచకరహితంగా కూడా చూసుకుని మీరు మీ కార్యక్రమాలని ప్రారంభించుకోవటం అనేది అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మరి 5, 9, 13, 15, 22, 23 తేదీల్లో మీకు కొంచెం ప్రతికూల దినగాలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆయా తేదీల్లో ఎలాంటి కొత్త ప్రాజెక్టులు కానీ కొత్త నినాలు కానీ చేయకపోవటమే మంచిది, ప్రారంభించకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవనామాన్ని పూజించండి, ఇష్టదైవాన్ని మీరు ఆరాధించండి. అలాగే మీ వ్యక్తిగత జాతకంలో దశాంతర ఫలితాలను, ఇక్కడి గోచార ఫలితాలను, రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ చతుర్థ స్థానంలో శని యంక సంచారం వల్ల సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ శని యొక్క సమస్యల నుంచి మీరు తప్పించుకోవడానికి రుద్రాభిషేకం, తరచుగా రుద్రాభిషేకం చేస్తూ ఉండండి, శివారాధన చేస్తుండండి. అలాగే శివాలయంలో స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల చాలా వరకు మీకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి. మనస్థైర్యం పెరుగుతుంది, మానసిక స్థైర్యం పెరుగుతుంది, ఆర్థికంగా కూడా మీరు ఉన్నతిని సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు రవి మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వటం వల్ల చాలా వరకు అనుకూలంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ రాశికి చెందిన జాతకులు మరి నేను చెప్పినట్లుగా మీరు ఈ ఉపచారాలు పాటించండి. దాంతోపాటు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన మీరు క్రమం తప్పకుండా చేయండి. అలాగే శని జపం, మీరు ఓం సం శనేశ్వరణ మహా అనే మంత్రాన్ని కూడా మీరు రెగ్యులర్గా పాటించండి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా కొంచెం కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కష్టపడితే ఖచ్చితంగా మీరు ఫుల్ ఎఫర్ట్ పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. ఏకాగ్రత పెడితే ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులంతా ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర దశ ఫలితాలు, ఇక్కడి గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖం భవంతు. నమస్కారం.